ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేబి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. వీకెండ్ కదండి, కొంచెం శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమం మొదలు పెట్టామన్నమాట. సోఫాల సెట్టింగ్లు రకరకాలుగా మారుస్తూ ఉంటామని ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదండి. సో ఒక్కటేలాగా ఉండి చాలా రోజులైంది అని చెప్పి సోఫాలు అన్నీ తీసి మనకేంటంటే ఏదైనా వస్తువు ఇలా జరపంగానే ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకుంటే దాని కింద ఎన్ని దొరకాలో అన్ని దొరుకుతుంటాయండి. పెన్సిళ్ళు, పెన్నులు, పేపర్లు, ఇంకా వాట్ నాట్, ఏవేవేవో దొరుకుతూ ఉంటాయి. ఒక ప్రపంచమే ఉంటుందన్నమాట సోఫాల కింద. సో మా సోఫాలు అన్నీ జరిపించేసేసి మొత్తము కరెక్ట్గా మా హౌస్ హెల్పర్ వచ్చినప్పుడే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్నమాట. సో దట్ తను క్లీన్ చేసేస్తుంది కదా అన్నట్లుగా మార్నింగ్ మార్నింగే పెట్టుకున్నాము. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ దట్. అండ్ వాళ్ళకి ఈ సోఫాల సెట్టింగ్లు అవన్నీ మార్చి ఇవన్నీ చేయాలి అని అంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఇలా పెడదామమ్మా, అది అలా చేద్దాం, ఇది ఇలా పెడదాం అని అనుకుంటూ చేస్తారు బాగానే. అండ్ అలాగే క్లీనింగ్ కూడా బాగానే చేస్తారు. సో ఇంకిద్దరికి రెండు స్పాంజ్ వైప్స్ ఇచ్చేసి మొత్తం సోఫాలు అన్నీ దూడమంటే ఇద్దరు దుడుస్తున్నారనమాట. సో ఈ రోజు మొత్తం హాల్ అంతా కాస్త ప్రక్షాళన చేస్తున్నాము. ఎందుకంటే ఏసీ కూడా పెట్టించినప్పుడు అక్కడ డ్రిల్లింగ్ అంతా చేశారు కదండి, అది మనకు కనపడకుండా అదంతా పొడిలాగా పడతా ఉంటుంది, మనం ఎంత క్లీన్ చేసినా సరే ఉంటుంది. అందుకని మొత్తం అంతా బయట ఈ దండలు అవి ఇవి ఆ పువ్వులు అన్నీ కూడా తీసేసా అనమాట. అన్నీ తీసేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి తుడిచేసి వాష్ చేసి మళ్ళీ నీట్గా పెట్టుకుందాము అని చెప్పి. సో అందుకనే సోఫాలు అన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాము. పిల్లలకు కూడా ఇప్పుడు హాఫ్ డేస్ కదండి, అంటే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి హాఫ్ డేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏప్రిల్ మంత్ అంతా హాఫ్ డేస్ ఉండి తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయన్నమాట. సో మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి ఏమి ఎంగేజ్ చేయలేదు అనుకోండి, మనము ఏ ఫోన్ చూసుకుంటూనో, టీవీ ల్యాప్టాప్ లాంటివి చూసుకుంటూనో గడిపేస్తారు. అందుకని ఏవో ఒకటి రోజు ఏదో ఒక చిన్న పనైనా ఎంగేజ్ చేస్తూ ఉంటా. అండ్ అలాగే మధ్యాహ్నం పూట పడుకోమంటే వాళ్ళు పడుకోరు. సో అందుకని ఏం చేస్తా, ఒక 1 అవర్ కళ్ళు తెరవకూడదు, నోరు తెరవకూడదు, కదలకూడదు అని చెప్తా అనమాట. అండ్ దట్టు ఇద్దరు ఒక దగ్గర ఉండకూడదు. ఒక దగ్గర ఉన్నారనుకోండి ఇద్దరు మళ్ళీ ఏదో కుసురు పుసురుకు అంటూనే ఉంటారు, ఏదో అల్లరి చేస్తూనే ఉంటారు. సో విడివిడిగా ఒకళ్ళు వాళ్ళ తాతయ్య దగ్గర, ఒకళ్ళు నా దగ్గర వేసి ఇక్కడే ఉండు, కళ్ళు తెరవకు, నోరు తెరవకు, ఏమైనా చేసుకో అని చెప్తా అనమాట. సో వాళ్ళు అలా బలవంతంగా గంట అలా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు. దానికి కూడా అలారం పెట్టుకుంటారు, మళ్ళీ ఎక్కువసేపు ఉండిపోతామేమోనని వాళ్ళ భయం అనమాట. అలారం పెట్టుకొని మరీ ఒక గంట సైలెంట్గా అలా ఉండమని బలవంతంగా రోజు వాళ్ళ చేత ఒక 1 అవర్ అయితే కళ్ళు నోరు మూసుకొని ఉండమని చెప్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు ఖాళీగా ఉంటే ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. సో అందుకని చిన్న చిన్న పనులు, సామాన్లు సర్దడం, బట్టలు మడత పెట్టడం, ఏమైనా క్లీన్ చేయడం, లాండ్రీ నుంచి వచ్చిన బట్టలు మడత పెట్టి ఎవరియాలి ఇవ్వడం, ఇట్లాంటి చిన్న చిన్న పనులు పిల్లల చేత ఎంగేజ్ చేయించవచ్చు. అండ్ ఇన్ కేసు కొంచెం ఏదన్నా సబ్జెక్టులో లైక్ లాంగ్వేజ్లో కానీ అలా ఏదన్నా కొంచెం ల్యాకింగ్ ఉన్నారు అని అనుకుంటే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మా వాళ్ళకి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ వస్తున్నాయి లాంగ్వేజ్లో, తెలుగు అండ్ హిందీలో. సో అవి ఒక కొంచెం కొన్ని వర్డ్స్ రాయించడం లేకపోతే ఏదైనా పేపర్ చదివించడం లాంటివి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మొత్తం క్లీనింగ్లు, దులుపుళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ స్నానాలు చేసేసి మొత్తం ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసేసుకున్నాము. అండ్ ఇదిగోండి హాల్లో సోఫాలు అయితే ఇలా మార్చేసుకున్నాం అనమాట. జనరల్గా సి షేప్లో అంటే యూ షేప్లో ఇలా ఒక సైడ్కి ఉండేది కదా, సో ఆ హాఫ్ని ఇలాగ రెండుగా బ్రేక్ చేసి, అంటే ఇది మొత్తం 4 పీసెస్ లాగా విడివిడిగా వస్తుంది అన్నమాట ఈ సోఫా. సో దాన్ని రకరకాలుగా మారుస్తూ ఉంటాము, ఒకేలాగా చూసి చూసి బోర్ కొడుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా మార్చాము, సో దట్ పొడుగ్గా అంత స్పేస్ ఉన్నట్లుగా ఇలా పొడుగ్గా ఉంటుంది. అండ్ ఇంకా హాల్లో ఏసీ ఆన్ చేసుకొని మొత్తం అన్నీ క్లోజ్ చేసేసుకొని అందరం కింద పడుకొని మూవీ చూడాలి అని పిల్లల ప్లాన్. సో ఈరోజు మధ్యాహ్నం అదే ప్లాన్ అనమాట, భోజనం చేసిన తర్వాత చూద్దామని అనుకున్నాము. పిల్లలతో కలిసి మూవీ చూడాలి అని అంటే అది ఏ మూవీ అనేది దొరకడానికి చాలా టైం పడుతుందండి. సో ఎందుకంటే అన్ని మూవీస్ అలా చూడలేము, కొంచెం మంచిగా ఉండాలి. సో అందుకని వెతికి వెతికి, ఇది పాట్నా శుక్లా అని ఇది ఒక హిందీ మూవీ అనమాట, రవీనా టండన్ యాక్ట్ చేసిన మూవీ. ఇది బాగుంది అని అంటే సరేనని చెప్పి ఈ మూవీ స్టార్ట్ చేసాం మధ్యాహ్నం లంచ్ అయ్యాక. అండ్ ఇంకా ఈరోజు బిర్యానీ చేసాను అనమాట. సో బిర్యానీలో కొంచెం ఘాటు ఎక్కువయింది, కారం వస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి అని అంటే సరేనని చెప్పి వాళ్ళ నాన్నగారు ఐస్ క్రీమ్ తెచ్చుకోమంటే వెళ్ళి అందరికీ ఐస్ క్రీములు తెచ్చారు. సో ఈరోజు ఇంట్లో అందరం కూడా అనమాట, మామయ్యగారు, నేను, మా వారు, పిల్లలు అందరం ఐస్ క్రీములు తింటున్నాం. జనరల్గా కొంచెం తక్కువే, అలానని అస్సలు తినమని కాదండి, అప్పుడప్పుడు ఇలాగా జస్ట్ మేక్ ద డే స్పెషల్ ఇట్లాంటివి అప్పుడప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటాము. సో మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని కుల్ఫీలు లాంటివి చేయాలి. సో ఇదిగోండి తినేసిన తర్వాత అందరం కింద
పక్కేసేసుకొని మొత్తం అంతా మ్యాట్లు అయ్యి వేసుకొని నలుగురం పడుకొని సినిమా చూస్తూ ఉన్నాం అనమాట. సినిమా అయితే బాగుంది. జనరల్గా కొన్ని కొన్ని మూవీస్ నుంచి మనం పిల్లలకి కొన్ని కొన్ని చెప్పేవి కూడా ఉంటాయన్నమాట. ఈ మూవీ చూసిన తర్వాత అంటే ఫెయిల్ అయిపోతే అక్కడితో అయిపోయినట్లు కాదు, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అవ్వచ్చు, అండ్ కొంచెం నిజాయితీగా ఉండడం ఎలా, ఇట్లాంటివన్నీ కొన్ని ఫ్యూ గుడ్ పాయింట్స్ ఉన్నాయి. సో అవి పిల్లలకి కొంచెం చెప్పామన్నమాట, ఇది చూసా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. బట్ మూవీలో ఉన్నట్టు రియల్ లైఫ్లో ఉండలేములేండి అలాగా. బట్ పిల్లలకి చెప్పడానికి కొంచెం వాళ్ళు ఏం గ్రాస్ప్ చేస్తున్నారో మూవీ నుంచి మనకు తెలియదు కదా, సో ఇది చూసావా అని చెప్పి మనం కొంచెం చెప్పామనుకోండి, ఆ గుడ్ పాయింట్స్ వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాగా నేను మా వారు ఆ పిల్లలతో కలిసి చూసాము ఈ మూవీని. క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అంటే పిల్లలతో మంచిగా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసినట్లే అనిపిస్తుందండి మాకు. సో అందుకే వీకెండ్ వీకెండ్ ఇలాంటి ప్లాన్ చేస్తుంటాం అన్నమాట. కట్ చేస్తే ఇంకా మూవీ అయిపోయింది, సాయంత్రం స్నాక్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇది కూడా నేను నా దుకాణం తెరిచాను. మొన్న అమెజాన్లో ఇది కొన్నాను బ్లాక్ ప్రింటింగ్కి అని షేర్ చేశాను కదండి. చెక్కవి వుడెన్ బ్లాక్స్ ఇలాగ రకరకాల డిజైన్లో వస్తాయన్నమాట. ఒక 10 పీసెస్ అయితే వచ్చినాయి ఇవి. సరే వీటితోటి ఈరోజు ఏదన్నా చేద్దాము అని అనిపించింది. జనరల్గా నేను కొంచెం శారీకి కానీ లేకపోతే బెడ్షీట్కి కానీ అట్లా ఏమన్నా చేద్దాము అని అనుకుని ఆర్డర్ చేశాను. కాకపోతే మరీ చీర మీదో బెడ్షీట్ మీదో డైరెక్ట్గా చేసేస్తే మనకేమో ఎక్స్పీరియన్స్ లేదు, ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ట్రై చేయడము. అంటే మనలో పికాసో ఉన్నారు కానీ ఇలాగ స్టెన్సిల్ లాంటి దాంతో బ్లాక్ ప్రింటింగ్ లాంటి దాంతో ఎప్పుడు ఈ పికాసో ట్రై చేయలేదు. సో అందుకని సరే ట్రై చేద్దాము డైరెక్ట్గా వాటిపైన కాకుండా ఏదైనా టీషర్ట్ పైన ట్రై చేద్దాము అని చెప్పి ఒక టీషర్ట్ అయితే వెతుకు తెచ్చుకున్నాను. అండ్ దీనికోసం అక్రిలిక్ కలరే యూజ్ చేస్తున్నానండి. ఇవి మనకు మామూలుగా స్టేషనరీ షాప్స్లో దొరికేస్తాయి కదా. అండ్ ఒక బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇదైతే పీకాక్ లాగా వచ్చింది. సరే టీషర్ట్ పైన నెక్ దగ్గర ఒక ప్యాటర్న్ లాగా వేద్దాము అని అనిపించి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే బ్లాక్ ప్రింటింగ్ కూడా చిన్న టెక్నిక్ ఉందండి. అంటే బ్లాక్కి మొత్తం కలర్ అంటేసింది అనుకోండి, అది మనం క్లాత్ పైన వేయంగానే మొత్తం అంతా అంటేస్తుంది, ఓన్లీ డిజైనే అంటదు. సో అందుకని దానికి కూడా ఒక టెక్నిక్ ఉందన్నమాట. ముందైతే ఇదిగోండి ఒక నా నైట్ టీషర్ట్, ఇది యాక్చువల్లీ నా నైట్ డ్రెస్ మీద టీషర్ట్ అనమాట. దాన్ని తెచ్చుకొని పేపర్ పెట్టి ఉంచుకున్నాను. ఒక ఫ్లాట్ ప్లేట్ లాంటిది తీసుకున్నాను, ఎందుకంటే మనము దీనిపైన డ్యాబ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఒక ఫ్లాట్ ప్లేట్ లాంటిది కానీ అంటే మనం ఏదైనా యూజ్ చేయండి లాంటిది తీసుకొని ఏ కలర్ వేయాలి అనుకునేది దానిపైన కొద్దిగా వేసాను అనమాట. దీనిలో ఎటువంటి వాటర్ కానీ లేకపోతే ఇంకేమీ మిక్స్ చేయాల్సిన పని ఉండదండి, జస్ట్ ద పెయింట్ అంతే. ఈ పెయింట్ని కూడా మనం డైరెక్ట్గా పెట్టకుండా ఏదైనా స్పాంజ్ లాంటి దాంతో డ్యాబ్ చేయాలన్నమాట. సో దట్ ఎక్స్ట్రా పెయింట్ ఎంత ఏదైతే ఉంటుందో అది అంటకుండా ఉండేలాగా. సో ఇదిగోండి ఇలాగ ఒక చిన్న స్పాంజ్ ముక్క తీసుకున్నాను. ఏదైతే చేయాలనుకున్నామో ఆ బ్లాక్కి ఈ స్పాంజ్ మీద పెయింట్ మీద స్పాంజ్తో అంతా డ్యాబ్ చేసి బ్లాక్ పైన లైట్గా అద్దాలన్నమాట. ఎందుకంటే ఆ కలర్ మరీ లోపలికి వెళ్ళిపోకూడదు, పైన ఏదైతే డిజైన్ ఉందో అక్కడ వరకే అంటాలి. సో ఇదిగోండి ఇలాగ వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఇలాగ డ్యాబ్ డ్యాబ్ చేసేస్తున్నాను. కావాలంటే సన్నటి బ్రష్తో కూడా ఇచ్చు, బట్ బ్రష్తో ఏంటంటే మన మధ్యలో కూడా వేసేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని బ్రష్ కాకుండా ఇలాగ స్పాంజ్ ఈజ్ బెటర్ అన్నమాట. సో మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి ఇంకా కదపకూడదు, దాన్ని కదపకుండా మంచిగా ప్రెస్ చేయాలి. నేను మరీ కరాటకి కొట్టినట్టు గట్టి కొట్టాను కానీ అంత గట్టి కొట్టక్కర్లేదు, జస్ట్ మంచి గట్టిగా ఇలాగ ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ది కదండి కొంచెం కేర్ఫుల్గా చేయాలి అన్న ఉద్దేశంతో గట్టి కొట్టేశాను. ఇదిగోండి తీస్తే పర్ఫెక్ట్గా వచ్చింది, భలే బాగా వచ్చింది అని అనిపించింది ప్రింట్ అయితే. ఇదిగోండి నీట్గా పికాక్ షేప్ అయితే బాగా కనిపిస్తుంది. ఇది పింక్ కలర్ టీషర్ట్, అందుకని నేను గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఏదో కొత్త చేస్తున్నాను అని చెప్పి మామయ్య గారు కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు, ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి మామయ్య గారికి కూడా క్యూరియాసిటీగా ఉందనమాట. చూడండి మామయ్య ఇదిగోండి ఇలా ఇలా చేసి మనం ఇక్కడ పెడితే ఆ డిజైన్ వచ్చేస్తుంది అని చెప్తూ చూపిస్తున్నాను ఇలాగా. సో ఇదిగోండి ఇలాగా. కాకపోతే మనం పెయింట్ వేసేటప్పుడే ప్రాపర్గా చూసుకొని అంటే ఆ వుడెన్ బ్లాక్ అంతా పెయింట్ అంటిందా లేదా అన్నది చూసుకొని మనం ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టి మళ్ళీ ప్రెస్ చేయడానికి కుదరదు. సో అందుకని అదొకటి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అది కూడా నేను ఇలాగ చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట, ముందు తెలియలేదు. ఈ టీషర్ట్ అంతా ప్లెయిన్ పింక్ టీషర్ట్ అండి. సో నెక్కి చుట్టూ ఇలా ఒక 5 పీకాక్స్ ఉన్నట్లుగా వేద్దాము అని అనుకున్నాను. బనియన్ క్లాత్ కాబట్టి అండ్ పైగా వుడెన్ బ్లాక్కి పెట్టే మనం పెడుతున్నాం కాబట్టి పెయింట్ ఎక్కువ అంటేడాలు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ చాలా త్వరగా కూడా డ్రై అయిపోయింది అని అనిపించింది అనమాట నాకు. కాకపోతే టీషర్ట్ కానీ ఏదైతే క్లాత్ పైన మనం వేస్తున్నామో దాని లోపల ఇలాగా పేపర్ అదంతా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ చూసారా సరిగ్గా అంటలేదు కింద సైడ్, నేను చూసుకోలేదు కింద సైడ్ పెయింట్ అంటలేదు అన్న విషయాన్ని. సో అది పెట్టేసరికి పికాక్ కింద సైడ్ సరిగ్గా రాలేదన్నమాట. అలానని మళ్ళీ అక్కడ పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా రాదు. ఎలాగో నైట్ టీషర్టే కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను, సరే ఎలా వస్తే అలాగేలే అని చెప్పి. సో ఇదిగోండి డిజైన్ అయితే ఇలా వచ్చింది.
బాగానే వచ్చినట్టు అనిపించింది నాకు. దూరం నుంచి చూస్తే అయితే పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది, దగ్గరగా చూస్తే అక్కడక్కడ లైట్గా అక్కడక్కడ డార్క్గా అలా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ లాస్ట్ చూసారు కదా, ఇక్కడ పెయింట్ సరిగ్గా అంటలేదు, వెంటనే డ్రై అయిపోయిందండి. ఇలాగోండి అలా చూస్తే వెంటనే డ్రై అయిపోయింది. ఇంకా దీన్ని ఇలాగే వదిలేద్దామా అనుకొని మళ్ళీ మన పికాసో ఒప్పుకోలేదు అనమాట. ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మళ్ళీ బ్రష్ తీసుకొని పైన పికాక్ ఇలాగా చిన్న చిన్న ఇవి వచ్చినాయి కదా, వాటిలో ఏమైనా కలర్స్ యాడ్ చేద్దాము అని అనిపించింది అనమాట. ఎందుకంటే అంతా ఒకటే గ్రీన్ కలర్ ఇది కదా పికాక్ కదా, సో పికాక్ అంటే కలర్ఫుల్గా ఉంటుంది. లెట్స్ మేక్ ఇట్ కలర్ఫుల్ విత్ ఆల్ కలర్ఫుల్ ఫెదర్స్ అన్నట్లుగా ఏవో నా దగ్గర ఉన్న కలర్స్ చిన్న చిన్నగా అందులో ఫిల్ చేస్తున్నాను అనమాట బ్రష్ తోటి. అంటే ఎల్లో, పింక్, బ్లూ, గోల్డ్ కలర్, వైట్ కలర్ ఇట్లాంటివన్నీ ఫిల్ చేద్దాము అని అనిపించింది. అలానే మొత్తం కాదులేండి, జస్ట్ పైన కొంచెం హైలైట్ అయ్యేలాగా అలా చేద్దాము అని మెల్లగా అందులో ఇట్లా బ్రష్ తోటే రకరకాల కలర్స్ ఫిల్ చేశాను. మనకి ఏం చేయాలో తోచినప్పుడు, లేకపోతే కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు, డిప్రెస్డ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఖాళీగా ఉన్నాము అనుకున్నప్పుడు, ఏదైనా సరే మనం కలర్స్తో ప్లే చేస్తే మన మైండ్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుందంట, అండ్ మైండ్ కూడా చాలా యాక్టివ్గా అవుతుందట. ఇది నేను చెప్తున్న విషయం కాదండి, సైకాలజిస్టులు చెప్పే విషయం అనమాట. ఐడల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు చూడండి. అలాగే మనం ఖాళీగా ఉంటే అనవసరమైన థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు మనం అరే ఏంటి నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అన్న థాట్ వచ్చిందనుకోండి, వెంటనే మనల్ని మనం ఆక్యుపై చేసేసుకోవాలి వేరే పనులతోటి. ఏం చేయకపోయినా సరే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకొని దానిపైన కలర్ఫుల్ స్కెచ్ పెన్స్తో కానీ దేనితో కానీ ఏమన్నా గీసినా ఓకే, ఏమి గీయలేకపోయినా జస్ట్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళినా ఏదైనా ఒక ప్యాటర్న్ కానివ్వండి, జస్ట్ ఒక వైట్ పేపర్ని కలర్ఫుల్గా ఫిల్ చేయడం అనమాట. జస్ట్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళినా డిప్రెస్డ్ థాట్స్ నుంచి కానివ్వండి, మనని లో ఫీల్ అయ్యే థాట్స్ కానివ్వండి, నెగిటివ్ థాట్స్ కానివ్వండి, ఐడిల్గా ఉన్నామన్న ఫీల్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఏది వచ్చినా సరే ఆ పని చేస్తే చాలటండి, వెంటనే మన మైండ్ యాక్టివ్ అయ్యి కొంచెం ఎంగేజ్ అయిపోతుంది అనమాట. సో ఖాళీగా మాత్రం ఉండకండి. ఆఫ్కోర్స్ మనం ఏదైనా మూవీ వాచ్ చేసుకుంటూ కూడా పెయింటింగ్ లాంటివి చేసుకోవచ్చు. సో ఇట్లాంటివి మనకి ఎక్కువ బెనిఫిషియల్ ఎలా అనుకుంటే మెంటలీ చాలా బెనిఫిషియల్. సో ఇదిగోండి మొత్తానికి నేను ఇలాగ పెయింట్ చేశాను, దానికి కొంచెం కలర్స్ యాడ్ చేసి ఇలా ఒక కలర్ఫుల్ టచ్ ఇచ్చా అనమాట. సో మీరు కూడా అప్పుడప్పుడు మీలో నిద్రిస్తున్న పికాసోని అలా తట్టి లేపండి. ఫైనలీ అది బాగా వచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ప్లెయిన్ టీషర్ట్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నా జిమ్ టీషర్ట్ అనమాట, అలెన్సోలేది. ఇది కూడా ఒక ప్లెయిన్ టీషర్ట్, దీనిపైన కూడా ఏదన్నా ఒక చిన్న మోటివ్ లాగా వేద్దాము అని అనిపించింది అనమాట. అంటే ఆ టీషర్ట్కి అయితే నెక్ అంతా వేసాం కదా, ఇది కొంచెం అట్లా అంత కాకపోయినా జస్ట్ ఇలా ఒక సైడ్కి ఈ ఎలిఫెంట్ డిజైన్ వేద్దాము అని అనుకున్నాను. సో ఇది డార్క్ కలర్ టీషర్ట్ కాబట్టి దానిపైన వైట్ కలర్ అయితే బాగుంటుంది అని కొద్దిగా వైట్ పెయింట్ని ఇలా ఫ్లాట్ ప్లేట్ మీద తీసుకొని స్పాంజ్కి ఇంకో సైడ్ డ్యాబ్ చేసేసా అనమాట. వైట్ పెయింట్ అంతా ఈ ఎలిఫెంట్ పైన డ్యాబ్ చేసా. యాక్చువల్లీ ఇది వైట్ కలర్లోనే ఉండడంతో పెయింట్ ఎక్కడ అంటింది ఎక్కడ అంటలేదు అన్నది సరిగ్గా తెలియలేదన్నమాట నాకు. జస్ట్ ర్యాండమ్గా అలా డ్యాబ్ చేసేసాను, బట్ పెట్టిన తర్వాత అర్థమైంది నేను సరిగ్గా అంటించలేదు అని. నేను ఎందుకు ఈ మాట అన్నానో ఇప్పుడు ఇది ఓపెన్ చేశాక మీకు అర్థమవుతుంది. ఇదిగోండి చూసారు కదా, ఎడ్జెస్లో సరిగ్గా పెయింట్ అంటలేదు. సరే దాని మీదే పెట్టి ట్రై చేద్దామని మళ్ళీ ఇంకొకసారి దానిపైనే పెట్టి ట్రై చేశాను, బట్ ఓకే ఇట్లానే వచ్చింది. సరే ఇంకా అట్లీస్ట్ ఆ బార్డర్స్ చుట్టూ కొంచెం లైట్గా అయింది కదా, చుట్టూ ఉన్న బార్డర్నన్నా హైలైట్ చేద్దాము అని చెప్పి పెయింట్ బ్రష్ తోటి సన్నగా డ్రా చేసేస్తున్నా అనమాట. ఎందుకంటే మధ్యలో డిజైన్ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ చుట్టూ బార్డర్ ఏదైతే ఉందో అది మంచిగా రావాలి షేప్లో అని అనిపించింది. సో దాన్ని ఇలాగా సన్నని బ్రష్ తోటి కేర్ఫుల్గా పెయింట్ చేసాను. బుజ్జి ఎలిఫెంట్ భలే బాగా అనిపించింది అనమాట. ఎలిఫెంట్ షేప్ కానివ్వండి, దానిపైన ఉన్న డిజైన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. శారీ పైన వేసినా బెడ్షీట్స్ పైన వేసినా డెఫినెట్గా బాగుంటుంది. జస్ట్ యాజ్ ఎ షేడ్ ఇది ఒక ట్రయల్ వర్షన్ అనమాట, ఎందుకంటే మనకు కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదా. టీషర్ట్ అంటే పర్వాలేదు అని అనిపించి ఇలా ట్రై చేశా. బుజ్జి ఎలిఫెంట్ అవుట్లైన్ గీసిన తర్వాత చాలా బాగా వచ్చింది నేను అనిపించింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ వుడెన్ బ్లాక్స్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి. నేనైతే 10 పీస్ కాంబో తీసుకున్నాను అనమాట. మీకు అంత కాదు అనుకున్నా తక్కువలోనే ఇంకా లెస్ నెంబర్ ఆఫ్ పీసెస్ వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం ఏదైనా పెద్ద దాని మీద ప్లాన్ చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సండే అయితే ఇలా గడిచిందనమాట. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.